పాడుతా తీయగా చల్లగా. ప్రియా వస్తుంది మన ముందరికి. రామాంజనేయ యుద్ధం నుంచి నీ ప్రార్థనను మన్నించి హనుమా అని రాముడు పాడేటటువంటి పద్యం. ఈ పద్యం రాసింది ఎవరు తల్లి? తాండ్ర సుబ్బారావు గారు. నిన్ను క్షమింపగల శక్తివంతుడనా ఆంజనేయ, అది ఏనాటి పురాణమో గాని ఇప్పటి నీ పదవిలో అయ్యది అప్రస్తుతము. ప్రయోజనము సిద్ధించిన తరువాత భగవచ్చక్తికి వృద్ధాప్యము వచ్చి భక్తిభావమునకు నీరస స్థితి ఏర్పడును. ఏమందువా? నీ ప్రార్థనము మన్నించి హనుమ ఆనాడు. నీ ప్రార్థనము మన్నించి సుగ్రీవునకు అభయము సంగి కాపాడునాడు. వైరుధ్యమేలేని వాలిని పరిమార్చి సామ్రాజ్యదానంబు సలుపునాడు. అసురాళి చేత నిన్ను అంతంబు కానీక చిరజీవి చేసి రక్షించునాడు. దైత్యమర్థనకు అగ్రత మూలమిప్పించి బిలహరి రాగం ఇన్ ద ప్యూరెస్ట్ ఫామ్.
ఇది ఒరిజినల్గా ఎవరు పాడిందండి నాటకంలో? పి లక్ష్మణరావు గారిని ఆయన ఇంకా ఆంజనేయ పాత్ర ధరిస్తూనే ఉన్నారు ఆయన నా చిన్నప్పటి నుంచి. శ్రీ రఘురామ్ అనే రికార్డ్స్ వచ్చాయి హెచ్ఎంఏ కంపెనీలో, మంగపతి గారు రికార్డ్ చేసి అవి వచ్చాయి. ఇది ఆంజనేయ పాత్ర. అయితే శ్రీరాముడి పాత్ర అమ్మాయి పాడిన పాత్ర పద్యం. షణ్ముఖ ఆంజనేయరాజు గారు, పృథ్వీ వెంకటేశ్వరరావు గారు, ఏవి సుబ్బారావు గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, ఇలాంటి పెద్ద నటులందరూ ఆయన పక్కన కావాలని శ్రీరామ పాత్ర వేయించుకుని శ్రీరాముడి పాత్ర ధరించేవారు. అత్యద్భుతంగా పాడావమ్మా, అత్యద్భుతం. థ్యాంక్ యూ.